वीडियो चाला मंदी की यूज टिप्नी शेर चेसुकुंटुन्नानु अदेंटंटे मन की समर एस्पेशली समर मन के एक्कुव वस्तू उंटुंदी विंटर वी मन की इंडिया काकुंडा वेरे कंट्रीस उंडे वाळ्ळकी वेदर वी कूल गा अयिपोतुंदी कदा फ्रीज वेदर वस्तुंदी अलांटप्पुडु मनम प्लांट्स नंता कूडा इंट्लो पेट्टुकुंटू उंटाम कदा अट्लांटप्पुडु एंटंटे मनकि चिन्न चिन्न फ्लाइस लांटिवि वस्तू उंटुंदी अलांटि वस्तू उंटे मनकि अवि प्लांट्स दग्गरे काकुंडा फुड दग्गर कोई फुड मीद एदैना ओपन चेसि उंटे दानि मीद फ्रूट्स उंटे फ्रूट्स मीद एस्पेशली मनकि समर लो अयिते एक्कुव फ्रूट्स मीद वस्तू उंटाय फ्लाइस अनेवि अलांटिवि राकुंडा मनं प्लांट्स दग्गर गानि फ्रूट्स दग्गर गानि फुड दग्गर गानि अलांटिवि राकुंडा उंडडानिकि नेनु ओक टिप नि मीतो षेर चेसुकुंटुन्नानु इवि यूज चेस्ते मीकु अमी यूज चेसि పెట్టినట్టయితే ఫ్లైస్ అనేది అసలు రావండి తప్పకుండా నేనైతే ట్రై చేశాను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫస్ట్ దానికి కావాల్సింది మనకి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అది అందరి ఇళ్ళల్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏనండి మనకి ఏమీ బయట పోవాల్సిన అవసరం లేదు దీని కోసం అని చెప్పేసి ఫస్ట్ మీ ఇక్కడ వెనిగర్ తీసుకుంటున్నాను చూడండి వైట్ వెనిగర్ వెనిగర్ ఏదైనా పర్వాలేదు వెనిగర్ అయితే ఓకే తర్వాత వచ్చి ఒక కప్పు వాటర్ అన్న మనకి వాటర్ కావాలంటే తర్వాత కొద్దిగా మన హ్యాండ్ సోప్ ఉంటుంది కదా జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ హ్యాండ్ సోప్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీని ఎలా మనము మిక్స్ చేసుకొని ప్లాంట్స్ దగ్గర పెట్టాలో చూపిస్తాను రండి ఫస్ట్ మనము ఇక్కడ ఒక కప్పు తీసుకుంటున్నాము మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఎన్ని ప్లాంట్స్ ఉందో దానికి తగ్గట్టు మీరు తీసుకోండి క్వాంటిటీ అంతా ఏమీ ఉండదు 1:1 రేషియో వేయాలి అంతేనండి ఏ సైజ్ కప్ అయినా మీ ఇష్టము నేనైతే ఇక్కడ ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను చూడండి ఓన్లీ ఇట్లా ఎంటీ కప్ లో మనకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలి తర్వాత ఒక కప్పు వెనిగర్ తీసుకోవాలి తర్వాత మనకి హ్యాండ్ సోప్ ఉంటుంది కదా హ్యాండ్ సోప్ జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది మనము అన్ని వేసేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాక మనము జస్ట్ ఇలా తీసి ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది కదా ఫ్రూట్ బాస్కెట్ ఉంటుంది దాంట్లో ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా అయినా పక్కనైనా పెట్టే ఇలా ఉంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా సైడ్కైనా కూడా పెట్టుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం లేదు ఇలా వస్తే మనకి ఆ ఫ్లైస్ అనేది ఇలా వచ్చినప్పుడు ఇందులోకి పడిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ బాస్కెట్ అయితే ఇలా పెట్టుకోవచ్చు తర్వాత మనం వచ్చి ఇక్కడ మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ ఉంటుంది కదా ఇండోర్ ప్లాంట్స్ దగ్గర కూడా వస్తుంది జస్ట్ ఇలాంటి బౌల్ ఒక చిన్న బౌల్ మీకు పెద్దది ఏదైతే అది కుదిరితే తీసుకొని ఇలా జస్ట్ ఇలా పెట్టేస్తే చాలు మనకి ఆ ఫ్లైస్ అంతా వచ్చి కూడా మనకి ఈ చెట్టు మీదకి వచ్చి వచ్చినప్పుడు ఆ వాటర్ కొంచెం ఇది అయ్యేసి ఇక్కడ మనకి పడిపోతుంది ఈ బౌల్లో అనేది అలా మనము సింపుల్గా ఆ బగ్స్ నుంచి కూడా మనము ఇలా టిప్స్ యూస్ చేసి చేసుకోవచ్చు ఇంట్లోనే మనము ఈ లిక్విడ్ పెడతానే మనకి అందులోకి పడదండి ఫ్లైస్ మినిమం 2 డేస్ అయితే తీసుకుంటుంది కాబట్టి ముందే చెప్తున్నాను మీకు పెట్టిన 1 అవర్ 2 అవర్స్కి లేకపోతే 1 డేకి పడలేదనని బ్యాడ్గా ఫీల్ అవ్వద్దండి అందుకే ముందే మీకు చెప్తున్నాను 2 డేస్ అయితే పడుతుంది అందులోకి మనకి ఫ్లైస్ అయితే రావడానికి సరే కదా ఈ టిప్ యూస్ చేసి ఇలాగా మీరు చేసుకొని ఇలా పెడితే మనకి ఆ చిన్న చిన్న ఫ్లైస్ అనేవి రాకుండా మనము చూసుకోవచ్చు ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిందనుకుంటే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసేస్తే మన నేను ఏమి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది ఈజీగా చూసేసేయచ్చు బై బాయ్